అర్థవంతము ఫలప్రదము చేయగలిగే ఈ వజ్ర కవచము అని ఒకటి కలదు. పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వజ్ర కవచము వినండి. పార్వతీదేవి కోరిక మీదుగా ఆ పరమశివుడు పార్వతీదేవికి శ్రీ దత్తాత్రేయుని మహిమను తెలిపే మహామహిమాన్వితమైన వజ్ర కవచమును ఉపదేశించారు. అనసూయ ఆత్రి సంభూతుడు, భక్త వరదుడు, దయాత్ర హృదయుడు, సర్వసిద్ధిప్రదుడు, సకల జన శారీరక మానసిక బాధ నివారకుడు, దారిద్ర భంజకుడు, సర్వమంత్ర సర్వతంత్ర సర్వయంత్ర స్వరూపుడు, సద్గురు దత్తాత్రేయుడు, అత్రి మహర్షి దంపతులకు త్రిమూర్తులు ప్రసాదించిన వరప్రభావం వలన త్రిమూర్తుల అంశలతో ఆవిర్భవించిన శ్రీ దత్తాత్రేయుని గురించి ఆ శివుడు పార్వతీదేవికి చెప్పిన విధముగా ఇప్పుడు చెబుతాను, వినండి. శ్రీమన్నారాయణ స్వరూపముగా నిలిచిన వ్యాస మహర్షిని కొందరు మహర్షులు, మహర్షి సంకల్పం ఏ విధంగా సిద్ధిస్తుంది, ధర్మార్థ కామమోక్ష సాధనము అని దేనిని చెప్పుదురు, లోక కళ్యాణార్థం ఏదైనా మంత్రం ఉపదేశించండి అని అడిగారు. అంతటా ఆ వేద వ్యాసులు ఆ మునులతో, శృణ్వంతు ఋషయ సర్వే శీఘ్రం సంకల్ప సాధనం, సగృత్ ఉచ్చారణ మాత్రేన భోగమోక్ష ప్రదాయకం అని చెబుతూ, ఒక్కసారి పఠించినంత మాత్రాన్నే భోగమోక్షాలను ప్రసాదించగల ఒక దివ్య స్తోత్రాన్ని మీరు కోరినట్లు చెబుతాను, శ్రద్ధగా వినండి అని వివరించడం ప్రారంభించాడు. దిగంబరుడు శరీరమంతా భస్మమును ధరించినవాడు, ముక్తి ప్రదాత, ప్రసన్నుడు, నిర్మనస్సుడు, శ్యామల శరీరుడు, ఎల్లప్పుడూ బ్రహ్మ సమాధి నిష్ఠుడు అగు శ్రీ దత్త స్తోత్రాన్ని పఠించండి అని చెప్పెను. శ్రీ దత్త దేవుల వారు పిలిస్తే పలికే దేవుడు అని చెబుతూ, ఆ భక్తవత్సలుని స్మరించినంత మాత్రముననే సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని భక్తి శ్రద్ధలతో ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం అనే బీజమంత్రం జపిస్తూ నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆ అవధూత ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి రక్షించగల సర్వసామర్థ్యము గల దయామయుడు ఆ దత్తాత్రేయుడు అని వ్యాసుడు చెబుతూ, ఈ వృత్తాంతమును స్వయముగా శివుడు పార్వతికి తెలిపిన విధానమును వివరించడం ప్రారంభించెను. ఒకనొక సమయంలో పరమేశ్వరుడు ప్రసన్నుడై చిరుమందహాసంతో రత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ పరమశివునితో పార్వతీదేవి, దేవదేవ, మహాదేవ, లోకశంకర, శంభో శంకర, మీరు చెప్పగా అనేక విశేషములను, సర్వమంత్రాలను, సమస్త యంత్రాలను నేను విన్నాను. ఇప్పుడు నేను వాటన్నింటినీ విశేషించి వాని మహత్యాన్ని చూడాలనుకుంటున్నాను అని విన్నవించెను. అందుకు పరమేశ్వరుడు సంతోషించి పార్వతీదేవితో పాటు తాను కూడా వృషభాన్ని అధిరోహించి బయలుదేరెను. ఆ విధముగా మహారణ్య ప్రాంతంలో భూలోక సంచారం చేస్తూ వింధ్యాచల పర్వత ప్రాంతంలో ఒకచోట వజ్రము వలె దృఢ శరీరము కలిగిన ఒక కిరాతకుడు గొడ్డలిని చేతబట్టి సమిదలు మొదలగునవి సమకూర్చుకొనుటకు అడవిలో తిరుగుట చూచారు. అదే సమయంలో భయంకరమైన పెద్ద పులి ఒకటి ఆ ప్రదేశమునకు వచ్చినది. అయినా ఆ కిరాతకుడు కొంచెము కూడా చలించలేదు. తనను తాను రక్షించుకొనుటకు ఏ ప్రయత్నమూ చేయలేదు. అతనిలో భయము విచారము లేకపోగా సంతోషంతో నిర్భయంగా ఉన్నాడు. పులి కూడా అతనికి ఏ హాని తలపెట్టలేదు. అట్టి సమయమున ఒక లేడీ పరుగెత్తుతూ అక్కడికి వచ్చింది. దానిని చూచి ఆ పెద్ద పులి తన జాతి వైరమును కూడా మరచి ఆ లేడీతో గంతులు వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ వింత దృశ్యాన్ని తిలకించిన పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగింది. తక్షణమే ఆ విధంగా జరుగుటకు కారణం ఏమి చెప్పమని ఆ పరమేశ్వరుని కోరింది. అప్పుడు శంకరుడు, ఈ కిరాతకుని పేరు దూరశ్రవణుడు. అతను పరమ ధార్మికుడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కష్టపడి సమిదలు, పుష్పాలు, కందమూలాలు, ఫలాలు తెచ్చి మునీంద్రులకు అందచేస్తాడు. అందుకు ప్రతిఫలంగా ఏమీ తీసుకోడు. కానీ మునులందరూ అతని పట్ల దయతో ఉంటారు. ఆ ప్రదేశంలోనే దలాదుడు అనే ఒక మహాయోగి ఉన్నాడు. అతడు ఒకసారి దిగంబరుడై దత్తాత్రేయుని స్మరించసాగాడు. తక్షణమే స్పత్రుగామి అయిన దత్తాత్రేయుడు ఆ సిద్ధుడికి ప్రత్యక్షమయ్యాడు.
దత్తాత్రేయుడు తనను స్మరించిన వారికి తప్పక దర్శనం ప్రసాదిస్తాడు. తలాదన మహాముని ఆ దత్తాత్రేయుని చూచి సంతోషంతో పూజించి, ఋషి పొంగవ, నేను స్మరించగానే ప్రత్యక్షమయ్యావు, నీవు స్మతృగామి అని భావించే ప్రజల మాటను పరీక్షించాలి అని నిన్ను స్మరించాను, తలచుకున్న వెంటనే దర్శనం ప్రసాదించే వాడివి అని నీకున్న పేరును పరీక్షించాలి అని నిన్ను స్మరించాను, నా అపరాధం క్షమించు అని వేడుకున్నాడు. అంత దత్తాత్రేయుడు, నేను స్వతహాగానే నన్ను స్మరించగానే భక్తులకు ప్రత్యక్షమవుతాను, భక్తితో కానీ భక్తి లేకుండా కానీ వేరే ఆలోచన లేకుండా నన్ను స్మరించిన వారికి కనిపించి వారు కోరినవి ప్రసాదిస్తాను. అందుకే నీవు తలుచుకోగానే నీ ముందుకు వచ్చాను, నీకేది కావాలో కోరుకో, అది ప్రసాదిస్తాను అని దలాదన మునితో దత్తాత్రేయుడు చెప్పారు. అంత ఆ ముని, ఓ దత్తాత్రేయ, ముని పొంగవ, నేను నిన్ను ఏదీ కోరను, నాకు శ్రేయస్కరమగు దానిని, నీకు ఏది నాకు అనుగ్రహించాలని నీ మనస్సులో ఉందో దానినే నాకు ప్రసాదింపుము అని అన్నారు. శ్రీ దత్తాత్రేయుడు, మునీంద్ర, నీకు నా వజ్రకవచం ప్రసాదించాలి అని ఉన్నది, దానిని తీసుకో అని చెప్పెను. దలాదనముని కోరిక ప్రకారం దత్తాత్రేయుడు వజ్రకవచమునకు సంబంధించిన ఋషిని, ఛందస్సును ముందుగా చెప్పెను. పిదప న్యాసం, ధ్యానం, దాని ప్రయోజనాన్ని, మహిమను వివరించి చెప్పాడు. దత్తస్వామి దలాదనమునికి వజ్రకవచ మహత్యాన్ని చెప్పుచున్నప్పుడు దూరశ్రవణుడు అనే కిరాతకుడు కూడా ఆ విషయాన్ని వినడం జరిగింది. అందువలన అతడు వజ్రకవచుడయ్యాడు. వజ్రకవచాన్ని దూరం నుంచి విన్నంత మాత్రం చేతనే కిరాతకుడు వజ్రకవచుడైనాడు. ఈ దత్త వజ్రకవచాన్ని ప్రతిరోజు పఠించిన వారికి సమస్త శుభాలు కలుగుట తథ్యము. అంతేకాక ఆ ప్రదేశమంతా శాంతితో వర్ధిల్లుతుంది అని శివుడు పార్వతీకి చెప్పిన విషయమును వ్యాసుడు మునులందరికీ తెలియచేసి, ఈ వజ్రకవచము దత్త వజ్రకవచము అనే దానిని లోకానికి పరిచయం చేశాడు. మహా మహిమాన్వితమైన దత్త వజ్రకవచమును, దాని అర్థమును ఇప్పుడు వినండి. శ్రీ దత్తస్వామి ధ్యానం. ఓ దత్తాత్రేయ మహాప్రభో, ఈ జగత్తుకు నీవే మూలకారకుడవు. సత్యయుగాది కాలంలో ఆవిర్భవించిన శ్రీ దత్తాత్రేయ, ఇంద్ర నీల మణివలే కాంతులు వెదజల్లుతూ దిక్కులే అంబరములుగా ధరించిన సచ్చిదానందమూర్తి, నీకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. సర్వాంగములకు భస్మం పూసుకొని ఆత్మజ్ఞాని అయిన అవధూతగా సర్వసాక్షి అయి ధర్మపరంగా పవిత్రభావంతో నిన్ను సేవించి ఆశ్రయించిన భక్తుల భవసాగరములను దాటుటకు వారధిగా నిలిచిన పరమాత్మ స్వరూప, నీకు నమస్కారము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో అవతరించిన మహానుభావ, సృష్టి స్థితి లయము అను మూడు శిరములతో అలరారే దిగంబర, నమస్కారము. హే దత్త, ఆరు భుజములు, నాలుగు కుక్కలు, ఆవుతో దర్శనం ప్రసాదించే దివ్య పురుష, నీకు నమస్కారము. శంఖము నాదము, ఢమరము సర్వవేదముల ప్రావిర్భావము, కమండలము పాపపుణ్యముల ఫలదాయకము, చక్రము అవిద్యానాశనమునకు సంకేతముగా చేతులందు ధరించిన హే దత్త, నమస్కారము. హే అవధూత, దత్తస్వామి, నీ కాళ్ళ చెంతనున్న నాలుగు కుక్కలు నాలుగు వేదములు కదా తండ్రి. మనస్సు మాయ వంటిది. ఆ మాయను కామధేనువుగా మార్చి నీ దగ్గరే ఆవు రూపంలో ఆదరించావు కదా స్వామి. తండ్రి, నీ చేతి యందు ధరించిన మాల సర్వ వ్యవహారములకు మూలమైన అక్షమాల వంటిది. ఆచారము, వ్యవహారము, ధర్మ, అర్థ, కామముల త్రిపుటిని శూలముగా ధరించిన ఓ దివ్య పురుష, దత్తాత్రేయ, సాష్టాంగ ప్రణామములు ఇవిగో. దత్తాత్రేయ, మీరు జగత్తు అనే మొక్కకు వేరు వంటివారు. సత్ చిత్ ఆనందమూర్తి, యోగీంద్ర చంద్రులు, పరమాత్మ అయిన ఓ స్వామి, నీవు ఒకసారి యోగిగా, ఒకసారి భోగిగా, మరొకసారి దిగంబరుడిగా పిశాచం వలె సంచరిస్తూ త్రిమూర్తి స్వరూపముతో భోగమోక్షాలను సంప్రాప్తింపచేస్తావు కదనాయన. ఓ యోగీంద్ర, వైడూర్యం వలె తలతల మెరిసే చిరు జడలు కదులుతుండగా ప్రతిదినము కాశీలో స్నానం చేసి కొల్హాపురంలో జపమాచరించి మహూరీపురంలో భిక్షతో భోజనం చేసి సహ్య పర్వతంపై దిగంబరుడుగా నిద్రిస్తూ ఇంద్ర నీలమణిలా ప్రకాశిస్తూ
కోటి దివ్య తేజస్సుల వర్చస్సుతో వెలుగొందే ఓ పుణ్యపురుష నమస్కారము. స్వామి, నీ దివ్య నయనాలు మల్లె పువ్వులలా తెల్లగా మెరుస్తూ స్నేహభావంతో కదలాడుతుంటాయి. నీ కనుపాపలు నీలం రంగులో ప్రకాశిస్తుంటాయి. కనుబొమ్మలు, గుండెలపై రోమాలు, గడ్డము, మీసాలు నల్లగా గోచరిస్తుంటాయి. పున్నమి చంద్రునిలా కలకలలాడే నీ ముఖార విందాన్ని తనివి తీరా ఎల్లవేళలా చూచి తరించే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించవా తండ్రి. స్వామి, నీ నవ్వు పొగమంచును సహితము లెక్క చేయనంత చల్లగా ఉంటుంది. సొగసైన కంఠం శంఖాన్ని మించి శ్రేష్టంగా గోచరిస్తుంది. భుజాలు బలంగా, బాహువులు పొడవుగా, చేతులు ఎర్రగా కోమలంగా, విశాలమైన వక్షస్థలం బలీయంగా, ఉదరం పల్చగా, విశాలమైన పిరుదులు అందంగా, కటిస్థలంతో అలరారే దివ్య యోగి పుంగవా నమస్కారము. ఓ దత్తస్వామి, నీ తొడలు, మోకాళ్ళు, పిక్కలు, చీలమండలాలు, పాదాలు మొదలైనవి అన్నీ చూడముచ్చటగా విలసిల్లుతుంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి. మృగచర్మం వస్త్రముగా ధరించి నిన్ను స్మరించే వారి ఎదుట ప్రత్యక్షమవుతావు కదా దేవదేవా. హే యోగి పుంగవా, దీక్షతో సిద్ధాసనం వేసుకుని నవ్వుముఖంతో జ్ఞానోపదేశం చేయడం అంటే నీకు ఇష్టం కదా. తలుచుకున్న నా వంటి భక్తులకు దర్శనం ప్రసాదించి ఆపదలు తొలగించటం నీకు మహాప్రీతి అని విన్నాను దత్తా. స్వామి, ఎడమ చేతి వరముద్ర, కుడి చేతి అభయముద్ర ధరించి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సంచరిస్తావో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కప్పుడు బాలులతో, మతి స్థిమితం లేని వారితో, పిశాచాలు మొదలగు వారితో కలిసి సంచరిస్తూ కనబడుతూ ఉంటావు. నీ లీలలు ఏమని వర్ణింతునయ్యా. హే దత్త మహాప్రభు, నీవు త్యాగి, భోగి, మహాయోగి, నిత్యానందుడు, నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి, సర్వకామదుడుగా ప్రాశస్త్యము చెందావు కదా తండ్రి. హే కరుణామయ, నీ శరీరం నిండా భస్మం పూసుకుంటావు, వీపూది నిర్మలతకు సంకేతము. నీ దయతో సర్వ మహాపాతకాల నుండి విముక్తి ప్రసాదిస్తావు, భోగాలను మోక్షాన్ని అనుగ్రహిస్తావు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. హే అవధూత, యోగీంద్రులు, మునీంద్రులు నిన్ను నిత్యము దత్త దత్త అని నామస్మరణం చేసి నమస్కరించి ఆత్మసాక్షాత్కారం పొందుతుంటారు కదా. శ్రీ దత్తస్వామి యొక్క ధ్యానం వివరించబడినది. అవధూత రూపము, అవయవ సంపద ప్రార్థనాపూర్వకముగా స్తుతించబడినది. ఇప్పుడు వజ్రకవచ స్తోత్రంతో స్వామివారిని వేడుకొనటం చెప్పబడుతుంది. ఇప్పుడు దత్తాత్రేయుల వారిచే స్వయంగా చెప్పబడిన వజ్ర కవచము తెలుగు అర్థం తెలుసుకోండి. దత్త, ఓ దత్త, అజ్ఞానులము, అసూయాపరులము, అంతులేని కష్టాలలో, సమస్యలలో చిక్కుకున్న మూడులలో ఒక్కడినైన నన్ను త్రిమూర్తి స్వరూపుడవై జగద్గురువుగా అవతరించిన ఓ దత్తాత్రేయ స్వామి, సహస్రార కమలంలో ఉండి నా శిరస్సును రక్షించుము. అసూయ లేని అనసూయాపుత్రుడవైన ఓ దత్త, చంద్రమండల మధ్యభాగంలో ఉండి నా పాలభాగాన్ని రక్షించండి. హాం క్షాం అను బీజాక్షర రూప ద్విదశ పద్మభూ అయి ఆజ్ఞాచక్రస్థితుడు మనోమయుడు అయిన ఓ దత్త, నా యొక్క గడ్డాన్ని, నాసికోపరి భాగాన్ని కాపాడండి. తండ్రి, జ్యోతిస్వరూప దత్తాత్రేయ భగవాన్, మహానుభావా, నా నేత్రాలను శబ్దాత్మకుడవై రెండు చెవులను కాపాడుము. గంధస్వరూపుడవైన ఓ దత్త దిగంబర, నా నాసికను కాపాడుము. రసస్వరూపముతో పరిపూర్ణుడవైన దత్త, నా ముఖాన్ని, నా నోటిని రక్షించుము స్వామి. వేద విజ్ఞాన స్వరూపుడవైన ఓ దత్త దిగంబర, నా జిహ్వను. ధర్మస్వరూపుడవైన దత్తస్వామి, నా దంతాలను, పెదవులను రక్షించుగాక. ఓ అత్రిభవ, నా రెండు చెక్కిళ్లను రక్షించుము. ఆత్మవేత్తవైన అత్రితనయ, నా ముఖాన్ని అంతటినీ కాపాడుము తండ్రి. ఓ దత్తాత్రేయ, సహస్రార కమలంలో ప్రకాశించే స్వర స్వరూప, నా ఆత్మస్వరూప, నిజాత్మస్వరూప ఓ భగవాన్, నా కంఠాన్ని కాపాడుము. పరమాత్మ, చంద్రుని కనిష్ట సోదరుడవైన దత్తాత్రేయ, నా రెండు భుజములు, శిరస్సులను రక్షించుము. సత్యయుగాది శుభ సమయములో ఉద్భవించిన దత్తాత్రేయ తండ్రి,
నా రెండు భుజములను కాపాడుము. శత్రువులను జయించిన అనసూయ తనయ నా భుజముల నుండి మెడ వరకు గల ఎముకలను రక్షించుము. విష్ణు స్వరూపుడవైన అభయ హస్తధారి నా వక్షస్థలాన్ని కాపాడుతావని విశ్వసిస్తున్నాను తండ్రి. కకారం మొదలు టకారం వరకు కల ద్వాదశీదళ కమలంలో ఉన్న హృదయస్థ ప్రాణవాయు స్వరూప నా హృదయాన్ని కాపాడుము. శ్రీ రుద్రుని రూప సంపదతో ప్రకాశించు పరమాత్మ యోగి స్వరూప శ్రీదత్త, నీ చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, నిన్ను స్తుతించుచున్నాను. ఓ నృసింహ సరస్వతీశ్వర, నాపై నీ అనుగ్రహాన్ని ప్రసరింపుము స్వామి. స్మత్రుగామిగా పార్శ్వవర్తిగా ఉండే సాక్షాత్తు భగవానుడైన ఓ దత్త, నా పార్శ్వభాగాన్ని రక్షింపుము. హఠయోగాది సర్వయోగ విద్యలను తెలిసిన కృపానిధి, నా కుక్షిని రక్షింపుము. ఏ దత్తస్వామి, డకారం మొదలు ఫకారాంతం వరకు కల దశ దళ కమలయుక్తుడు అగ్నితత్వమయుడు నాభీస్థలంలో ఉండే మణిపూర చక్రంలో ఉండి అగ్నిస్వరూపుడవైన ఓ దిగంబర, నా నాభిని కాపాడుము. సకలంలో తాను తనలో సర్వము నింపుకున్న వాసుదేవ స్వరూపుడవైన శ్రీ దత్తాత్రేయ, నీ కటి ప్రదేశంలో సమస్త బ్రహ్మాండం ఉంది. ఓ అనురాగ వాత్సల్య, నీ కృపా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపచేసి నా కటి ప్రదేశమును రక్షింపుము. వకారాది లకారాంతమైన షట్పత్ర కమలాన్ని వికసింపచేసి జలతత్వమయుడవైన యోగీశ్వర, నా స్వాధిష్టాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంతో కూర్చున్న సిద్ధేశ్వర, నా రెండు ఊరువులను కాపాడము. వకారం నుండి సకారం వరకు గల నాలుగు రేకుల కమలంలో మహీరూపుడు అయిన వీర్య నిగ్రహశాలి, మోకాళ్లపై అస్తపద్మాలు పెట్టుకునినవాడు నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుంచి పృష్ఠాన్ని రక్షించుగాక. ఓ దత్త మహర్షి తండ్రి, నీవు స్థిరబుద్ధి కలవాడవు, బ్రహ్మస్వరూపుడవు. నీ అనురాగ వాత్సల్యంతో నా అస్థులను ఎముకలను మేదను రక్షింపుము స్వామి. సుఖప్రదాతవైన అవధూత స్వామి, నీ తేజస్సును నాపై ప్రకాశింపచేస్తూ నీ దృఢమైన వజ్రకాయంతో నా చిత్తాన్ని కాపాడుము తండ్రి. ఇంద్రియములకు అధిపతి రూపుడవైన హే దత్త భగవాన్, నా మనస్సును బుద్ధిని అహంకారాన్ని రక్షించుగాక. ఈశ్వర స్వరూపుడుగా నా కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను కాపాడుము తండ్రి. ఓ కరుణామయ ఆనంద స్వరూప, ఈ దినమంతా నాకు నీవు తోడు నీడవై నేను వేసే ప్రతి అడుగు నాకు నా కుటుంబమునకు సర్వజనావలికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని నీకు నేను సర్వస్య శరణాగతిని అయి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ అవధూత, నా రెండు పిక్కలను కాపాడుము. తీర్థపావన నా రెండు పాదాలను పిక్కలను అనువైన పద్ధతిలో ఉంచుము. నా సర్వాంగాలను కాపాడుము. ఓ కేశవ, నా రోమాలను రక్షింపుము. చర్మాంబర మృగ చర్మాన్ని ధరించిన దత్తాత్రేయ స్వామి, నా చర్మాన్ని కాపాడు. భక్తప్రియ, నా రక్తాన్ని రక్షించు. మాంసాన్ని వృద్ధి పొందించి మాంసకరుడవని ప్రసిద్ధి చెందిన దత్తస్వామి, నా మాంసాన్ని కాపాడుగాక. మజ్జస్వరూప, నా మజ్జాధాతువును రక్షింపుము. స్థిరబుద్ధి కల దత్తాత్రేయ, నా అస్థులను కాపాడుము. శుభకర శుభప్రదాత, నా శుక్రాన్ని వీర్యాన్ని తేజస్సును రక్షించుము. ఓ దత్త, నీవు దృఢాకృతి కలవాడవు, నీవే నా చిత్తాన్ని కాపాడగల మహానుభావుడవు. ఋషికేశాత్మ ఇంద్రియములకు అధిపతి, నా మనస్సును బుద్ధిని అహంకారాన్ని పాలించునాయన. బ్రహ్మస్వరూపముగా ప్రాచుర్యం చెందిన హే దత్తప్రభు, నా మేధను ధారను శక్తిని రక్షింపుము. దత్త, నీవు ఈశుడు అజుడవు, నా కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను కాపాడుము. బంధుజనోత్తమ దత్త, నా బంధువులను పాలించు. శత్రు విజేత అయిన దత్త అవధూత, నా శత్రువుల నుండి నన్ను కాపాడుము. హే శంకర స్వరూప దత్తాత్రేయ, నా ఇల్లు పొలము తోటలు ధన సంపత్తితో పాటు పుత్రాదులను కూడా రక్షింపుము. ప్రకృతి తత్వ మర్మగ్నుడవైన దత్తాత్రేయ, నా భార్యను సారంగ ధనుర్ధారి అయి విష్ణు స్వరూపముతో విలసిల్లు అవధూత, నా పశువులు మొదలైన వాటిని రక్షింపుము. ప్రధాన తత్వ రహస్యవేత్త దత్తాత్రేయ, నా ప్రాణాలను కాపాడుము. సూర్యస్వరూప దత్తాత్రేయ భగవాన్, నా భక్ష్య భోజ్య పదార్థాలను కుదృష్టి నుండి విషాదుల నుండి కాపాడుము. చ
చంద్రస్వరూపుడవైన అనసూయసుత నా సుఖాలను రక్షించుగాక. త్రిపురాసురుని సంహరించిన దివ్య స్వరూపుడు అగు దత్తస్వామి సమస్త దుఃఖాల నుండి నన్ను కాపాడుగాక. పశుపతి స్వరూపుడు నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని, యోగసిద్ధులను రక్షించుగాక. విషాన్ని దూరం చేసి విషహరుడుగా ప్రసిద్ధి చెందిన దత్తాత్రేయ నన్ను తూర్పు దిక్కున కాపాడుము. యజ్ఞస్వరూపుడగు అవధూత నన్ను ఆగ్నేయ దిక్కున రక్షించుగాక. ధర్మరాజ స్వరూపుడగు దత్తస్వామి దక్షిణ దిక్కున శత్రువులను నాశనం చేసే సర్వవైరి హృత్ నైరుతి దిశలో నన్ను రక్షించునుగాక. వరాహ రూపంలో కనిపించే దత్తస్వామి పశ్చిమ దిశయందు నన్ను రక్షించుగాక. ప్రాణదుడు ప్రాణాలను ఇచ్చేవాడు వాయువ్య దిశయందు, ఉత్తర దిశలో నా ధనాధిపతి అయిన కుబేరుని రూపంలోనూ, ఈశాన్యమున జగద్గురువు అయిన శివుని రూపంలోనూ దత్తాత్రేయ స్వామి నన్ను కాపాడునుగాక. మహాసిద్ధ స్వరూపుడగు శ్రీ దత్తాత్రేయుడు ఊర్ధ్వం పైనుండి, జటాధరుడు అధోదిశ కింద నుండి నన్ను పాలించుగాక. సకల లోక రక్షకుడు మహామహిమాన్వితుడు అగు శ్రీ దత్తాత్రేయ స్వామి సకల దిశల నుండి నన్ను రక్షించుగాక. హే దత్తాత్రేయ మహాప్రభో, శ్రీ దత్త వజ్ర కవచమును చదివినవారు విన్నవారు సంపూర్ణ వజ్రకాయుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని స్వయంగా నీవే చెప్పావు కదా స్వామి. అంతేకాక అటువంటి వారు మీతో సమానంగా త్యాగి, భోగి, మహాయోగి అవుతారు అని కూడా చెప్పారు కదా. వారు దుఃఖాలకు అతీతులై జీవన్ముక్తులు అగుదురు, సిద్ధ సంకల్పులు అవుతారు, సమస్త సంకల్పాలు సర్వత్రా నెరవేరును అని చెప్పి అదృశ్యమయ్యావు కదా తండ్రి. హే దత్త, మీ అమృత వజ్ర కవచమును దలాదనముని జపించి మీ వలనే జీవన్ముక్తుడై నిత్య సుఖి అయి నేటికీ ఉన్నాడు అని ప్రతీతి. దూరశ్రవుడనే పేరు గల కిరాతకుడు కూడా దూరం నుంచే ఈ వజ్ర కవచ స్తోత్రాన్ని ఒక్కసారి ఆలకించటం చేతనే అతని శరీరం వజ్రకాయం అయ్యింది కదా తండ్రి. మహామహిమాన్వితమైన ఈ వజ్ర కవచమును శంకరుని ద్వారా విన్న పార్వతీదేవి, దేవదేవా, శ్రీ దత్త వజ్ర కవచ మహత్యాన్ని నాకు వివరించి చెప్పండి. ఈ జపానికి యోగ్యుడు ఎవరు? ఈ పవిత్ర కవచాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా జపించాలి అని ప్రశ్నించింది. పార్వతీదేవి ప్రశ్నకు శంకరుడు, పార్వతీ, నీ సందేహానికి బదులు చెబుతున్నాను, శ్రద్ధగా ఏకాగ్రతతో విను. ఈ వజ్ర కవచ స్తోత్ర పారాయణం ఒక్కటే ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ సిద్ధింపచేస్తుంది. ఇది ఏనుగులను, గుర్రాలను, రథాలను, పదాతి దళాలతో కూడిన సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శ్రీ దత్త వజ్ర కవచాన్ని పఠించడం వల్ల పుత్రమిత్ర కలత్రాది సర్వ సంతోష సాధన లభిస్తుంది. వేద శాస్త్రాది విద్యలకు దోహదపడుతుంది. సంగీత శాస్త్ర సాహిత్య సత్వ విత్వాలను ప్రసాదింపచేస్తుంది. శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, అర్థ విజ్ఞానం, తత్వజ్ఞానం అనే 6 గుణాలు కలిగిన బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును శ్రీ దత్త వజ్ర కవచ పఠనం లభింపచేస్తుంది. వజ్ర కవచమును పారాయణ చేయుట వలన సమస్త సంతోషాలను కలిగిస్తుంది, సర్వ దుఃఖాలను నశింపచేస్తుంది. మనలో ఇమిడి ఉన్న 6 శత్రువులను, బాహ్య శత్రువులను కూడా సంహరిస్తుంది. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతుంది. శ్రీ దత్త వజ్ర కవచాన్ని 1000 జపించిన ఎడల 8 రకాలైన మహారోగాలు, 13 రకాలైన సన్నిపాత జ్వరాలు, 96 రకాల నేత్ర సంబంధిత రోగాలు, 20 రకాల మేహ రోగాలు, 18 రకాల కుష్ఠరోగాలు, 8 విధాలైన శూల వ్యాధులు, 80 వాత రోగాలు, 40 పైత్య రోగాలు, 20 రకాల శ్లేష రోగాలు, క్షయ మొదలగునవి నశించును. మంత్రతంత్రాదుల వల్ల కలిగే వ్యాధులన్నింటి నుండి విముక్తి లభించును. ఇంతేకాక భూత ప్రేత బ్రహ్మరాక్షస కూష్మాండాది గ్రహాలు, దుష్టగ్రహాలు, నవగ్రహాల వలన కీడు జరగదు. తాపత్రయాలు మహాపాతకాల నుండి విముక్తి కలుగును. ఇది నిశ్చయం. శ్రీ దత్త వజ్ర కవచాన్ని భక్తి శ్రద్ధలతో 10,000 పారాయణ చేయుట వల్ల గొడ్రాలు సైతం పుత్రవతి అవుతుంది. 20,000 జపిస్తే అపమృత్యు భయం ఉండదు. 30,000 జపించుట వలన ఆకాశ సంచారం సిద్ధిస్తుంది.
లక్ష సార్లు జపించే భక్తుని సమస్త కార్యములు దిగ్విజయము అయి కలిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. శ్రీ దత్త వజ్రకవచమును విషవృక్షం మొదట దక్షిణమూలంగా కూర్చుండి ఒక నెల రోజులు జపిస్తే శత్రువు వికలేంద్రియుడు అవుతాడు. ఔదుంబరం మేడి వృక్షం మొదట జపించిన వారు వృద్ధి చెందుతారు. మారేడు బిల్వ వృక్షం క్రింద జపించిన ఎడల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. చింత చెట్టు మొదట పఠిస్తే ఎటువంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొని శాంతి చెందుతారు. తేజస్సు ఓజస్సు బలం కావాలనుకునేవారు రావి చెట్టు మొదట, భార్య కావాలి అనుకుంటే తీయ మామిడి చెట్టు మొదట, జ్ఞానార్థులు తులసి చెట్టు చెంతను, పుత్రుణ్ణి కోరుకునేవారు గర్భగృహంలోనూ, ధనం లభించాలనుకున్నవారు మంచి తీర్థక్షేత్రాలలో, పశువులు కావాలనుకునేవారు గోశాలలోనూ, ఏ కోరికలైనా నెరవేరాలి అంటే దేవాలయంలోనూ శ్రీ దత్త వజ్ర కవచాన్ని జపించాలి. ఈ దత్త వజ్ర కవచాన్ని నదీ సరోవరాలలో బొడ్డు నీటిలో నిలబడి శ్రీ సూర్యభగవానుణ్ణి చూస్తూ 1000 మార్లు పారాయణ చేస్తే యుద్ధంలోనూ శాస్త్రవాదాలలోనూ జయిస్తారు. రాత్రిపూట గొంతు లోతు నీటిలో నిలబడి పఠిస్తే సామాన్య జ్వరాలు, అపస్మారకం, కుష్ఠు మొదలైన రోగాలు, ఉష్ణజ్వరం వంటి బాధల నుండి విముక్తి కలుగును. ఉపద్రవాలు, మహమ్మారి, దుర్భిక్షం మొదలైన వ్యాధులు వ్యాపించిన ప్రాంతంలో శ్రీ దత్త కవచ పారాయణ మాత్రం చేతనే ఈ ఉపద్రవాల నుండి విముక్తి కలిగి శాంతి లభిస్తుంది. శ్రీ రుద్రయామలే హిమవత్ ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణం. శ్రీ గురుదత్త జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర.